హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన దాడి జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది ఈ దాడి ఒక డ్రామా అని. గడిచిన ఎన్నికల ముందు కోడికత్తి పేరుతో డ్రామా చేశారు, ఇప్పుడు ఈ రాయితో దాడి చేశారంటూ డ్రామా చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో పార్టీ అధికారికంగా విమర్శలు చేస్తూ వచ్చింది. ఎన్నికల ముందు మరోసారి జగన్మోహన్ రెడ్డి డ్రామాకు తెరలేపారు అని చెప్పింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు పార్టీ అఫీషియల్గా కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా ఇదే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కోలుకోవాలని ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ట్వీట్ చేయడానికి మోటివ్ ప్రధాని నరేంద్ర మోడీ ఇమీడియట్గా ఈ అంశంపైన స్పందించడం. ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని ట్వీట్ చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ట్వీట్ చేశారు అనిపించింది. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది ఒక డ్రామాగా అభివర్ణిస్తూ వచ్చింది. నారా లోకేష్ గారి ట్వీట్ని ఒకసారి ఇక్కడ కోట్ చేయాల్సి వస్తే, రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే తాడేపల్లి నుంచి వచ్చావా అని ఒక వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేయడం కూడా చూసాం. అంటే దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి తనపైన తానే దాడి చేయించుకున్నారని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకున్న మాట. తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఈరోజు జరిగిన డెవలప్మెంట్ చూస్తే, తెలుగుదేశం పార్టీయే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి చేసింది డ్రామా కాదు, నిజంగానే రాళ్ళ దాడి జరిగింది అని. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్తున్నారు, అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టలేదని ఎవరో రాళ్ళు కొట్టారు అని. అక్కడ 300 రూపాయలు ఇచ్చి మీటింగ్కి తీసిపోయారు, ఆ డబ్బులు ఇవ్వలేదని రాళ్ళతో కొట్టారు అని చెప్తున్నారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడి కాదు అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్తోంది. సో గతంలో చేసిన ప్రచారం, డ్రామా అని చేసిన ప్రచారం అబద్ధం అని ఆ పార్టీయే ఇప్పుడు ఒప్పుకుంటోంది. గతంలో మేము డ్రామా అని చెప్పాం కానీ నిజంగానే దాడి చేశారు, దాడి చేయడానికి మోటివ్ ఇది, దాడి చేయడానికి కారణం ఇది అని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అన్నా క్యాంటీన్లు మూసేశారని దాడి చేస్తే ఒక మైనర్ బాలుడు, 15-17 సంవత్సరాల మైనర్ దాడి చేస్తే ఇది అన్నా క్యాంటీన్లు మూసేశారని. అన్నా క్యాంటీన్లు మూసేసి 5 సంవత్సరాలు అవుతుంటే 5 సంవత్సరాల క్రితం ఆ పిల్లడి వయసు 11-12 సంవత్సరాలు ఉండాల. సో అప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేశారని కోపంతో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాడి చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని కూడా బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. సో అప్పుడు డ్రామా అన్నారు, తనే దాడి చేయించుకున్నారన్నారు. ఇప్పుడు మాత్రం బోండావోమని ఇరికించే కుట్ర చేస్తున్నారు. ఎవరో దాడి చేస్తే దానికి బోండావోమకు సంబంధం ఏంటి? బోండావోమ దగ్గర పనిచేసే ఒక వ్యక్తే, కార్యకర్తే కావచ్చు, బట్ ఆయన ఎందుకు చెప్పుంటారు? ఆయన చెప్పారు అనడానికి సంబంధించిన ఆధారాలు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. ప్రైమరీగా వన్ ఏంటంటే, ఒక దండ వేస్తున్న సందర్భంగా చిన్న ఐరన్ ఏదో ఒక మేక్ ఏదో ఆయనకు తగిలింది, దానివల్ల గాయమైంది అన్నారు. సో అది అబద్ధం అని తేలిపోయింది. ఆ తర్వాత డ్రామా చేశారు అని చెప్పన్నారు, అది అబద్ధం అని తెలిపోయింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని చెప్పారు, దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీ ముందే తొందరపడి ఇటువంటి వ్యాఖ్యలు చేసి తమల్ని తాము బూమ్రాంగ్ చేసుకుంటుంది. దాని ద్వారా రాజకీయంగా నష్టపోతుంది, రాజకీయంగా ఇబ్బంది పడుతుంది, దాన్ని కవర్ చేయడం కోసం ఇంకోటి ఏదో మాట్లాడుతుంది, దానివల్ల మళ్ళీ రకరకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటుంది. సో పర్టికులర్ కేసులో ఇంకా అసలు ఏం జరుగుతుందో, విచారణ ఏంటో తెలియకముందే బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, బోండా ఉమని టార్గెట్ చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ హింట్ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ అటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపించే ప్రయత్నం చేసింది. దాని ద్వారా బోండా ఉమ దీని వెనక ఉన్నారనే ఒక ఇంప్రెషన్ని తెలుగుదేశం పార్టీ మీడియానే కల్పిస్తూ వస్తోంది.